నమస్తే ఎంఎస్ కు స్వాగతం ఏపీ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని నిరంతరం పోరాటం చేస్తూ ఎందరినో చైతన్యపరుస్తున్న పోరాట యోధుడు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు మన రాజధాని అమరావతిపై నిర్లక్ష్యం వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ తన నిరసనను వ్యక్తం చేస్తూ భారీ వర్షం వస్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి అమరావతి రాజధాని వరకు పాదయాత్ర నిర్వహించారు కొలికపూడి శ్రీనివాసరావుకు అమరావతి రైతు జేఏసీ వివిధ రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి సంఘీభావం తెలిపిన అమరావతి యువజన జేఏసీ కన్వీనర్ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తమ పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ శ్రీనివాసరావు పాదయాత్ర ముగుస్తున్న వెంకటాయపాలెంలో వారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను చైతన్యపరుస్తున్న కొలికపూడి శ్రీనివాసరావు పోరాటం ఎందరికో ఆదర్శనీయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అప్పట్లో ఉన్న హైదరాబాద్ యొక్క వైభవాన్ని వివరిస్తూ ప్రస్తుత అమరావతి రాజధానికి పట్టిన దీనస్థితిని కళ్ళకట్టినట్టు చూపిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాస్ గారు ఏ విధంగా అయితే 9 రోజుల పాటు 310 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూ ఈరోజు గుంటూరు జిల్లా అమరావతిలోని వెంకటపాలెంలో గల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ముగింపు పలుకుతున్న సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి తరపున అమరావతి యువజన జేఏసీ తరపున ముఖ్యంగా తెలుగు యువత తరపున పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేసేందుకు వారితో పాటు కలిసి అడుగులు అడుగేస్తూ నడవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ముఖ్యంగా యువత విద్యార్థుల జీవితాలు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కు సుస్థిరమైన రాజధాని ఉంటే ఏ విధంగా పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ముఖ్యంగా మాలాంటి యువత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి విరాజిల్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం, ఈ సైకో ముఖ్యమంత్రి తన యొక్క రాజకీయ కక్షలో భాగంగా ఈ విధంగా అమరావతిపై కక్ష సాధిస్తూ రైతులను మోసం చేశాడు. ఇప్పుడు సెంటు భూమి పట్టాల పేరుతో, ఇళ్ల పేరుతో, తన ఓట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేసేందుకు ఆర్ఫై జోన్లో ఈ విధంగా మళ్ళీ కొత్తగా మరో నాటకానికి తరలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఈ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విద్యార్థి లోకానికి పిలుపునిస్తూ అమరావతి ఏకైక రాజధాని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువత విద్యార్థులు పెట్టుకుని పిలుపునిస్తూ ఈ సందర్భంగా డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతూ ఉంది. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై హో అమరావతి. దళితులకి సగర్వంగా ఒక అన్ని సౌకర్యవంతమైనటువంటి విధానంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఏదైతే భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం ప్రకారం ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే విధంగా రైతుల త్యాగంతో అమరావతి రాజధానిలో ఒక 5% భూమిని దానికి పేదల కోసం కేటాయిస్తే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అక్కిపెట్టెల్లాంటి పేక మేడలను నిర్మించడానికి అదేవిధంగా సౌకర్యాల లేమితో అంటే పేదవారు ఎప్పటికీ కూడా పేదవారిగానే ఉండాలి, మురికి వాడలుగానే అటువంటి ప్రదేశాల్లోనే జీవించాలి అనేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు పేదల్ని మోసం చేస్తూ అక్రమంగా ఆర్ఫై జోన్ ఏర్పాటు చేసి ఒక అక్కిపెట్టెల్లాంటి పేక మేడలు నిర్మిస్తా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఏ విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాదు ఏ విధంగా తెలంగాణకి ఒక అన్ని రకాల ఆర్థిక వనరులను సమకూర్చి ఆ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందో దానిని వివరిస్తూ ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి అంటే ఇక ఉమ్మడిగా పిలువబడే చివరి సంవత్సరంలో అక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ సగర్వంగా పిలువబడే అమరావతి రాజధానికి పాదయాత్ర ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా రాజధానిని నిర్వీర్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ బిడ్డల జీవితాలతో ఆడుకుంటుంది అని తెలియజేయడం కోసం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు 9 రోజుల పాటు దాదాపు 310 కిలోమీటర్లు అంటే ఒక ఉద్యమంలాగా నడక కూడా ఒక ఉద్యమంలాగా భావించి దాదాపు అలుపెరగకుండా
ఎండనక వాననక ప్రతికూల వాతావరణం జై అమరావతి గత 9 రోజులుగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రాజధాని నుంచి రాజధాని కోసం పాదయాత్ర చేస్తూ ఇప్పుడు పాదయాత్ర ముగింపు దశ అమరావతిలో వెంకటపాలెంలో టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ పాదయాత్రను ముగించడం జరుగుతుంది। ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు డిమాండ్స్, మొదటిది హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతిని ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించండి, రెండు ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ని విచ్ఛిన్నం చేసి మీరు సృష్టించిన R5 జోన్ ని రద్దు చేయండి। కాబట్టి అభివృద్ధి కోసం అమరావతి, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం అమరావతి, ఆంధ్రప్రదేశ్ యువతరం భవిష్యత్తు కోసం అమరావతి అని నమ్ముతున్నాం। కాబట్టి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడం ద్వారా ఆ అభివృద్ధి ఫలాలను రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్। అమరావతి పరిరక్షణ మహోత్సవంలో భాగంగా అమరావతి కి జరుగుతున్న అన్యాయాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళకి తెలియజేయడం కోసం జూలై 17వ తేదీన చేపట్టిన డాక్టర్ కొలిగోటి శ్రీనివాస్ గారు హైదరాబాద్ భాగ్యనగరం నుంచి చేపట్టిన పాదయాత్ర ఈ రోజు కొద్ది క్షణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిర్మించబడిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో ముగిపోతుంది। దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ R5 జోన్ అంటే ఏంది, దీని వలన మామూలుగా వస్తున్న నష్టం ఏంటి, ఈ అమరావతిలో R5 జోన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయటం, అట్లాగే దాన్ని మామూలుగా ఈ అమరావతి ఉంటే రాష్ట్ర ప్రజలందరికీ ఒక కామధేను లాంటిది, కల్పతరువు లాంటిది, ఈ అమరావతి నిర్మిస్తే దీంట్లో ఉపాధి కానీ మామూలుగా దీంట్లో వచ్చే పరిశ్రమలు కానీ దీని అన్నింటిలో కూడా బాగుబడి రెవెన్యూ కూడా మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు కూడా పంచడానికి అనువుగా ఉంటుందని తెలియజేస్తూ, అట్లాగే ఇది మనం చేసుకోబోతే అమరావతిని కాపాడుకోబోతే మన రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని చెప్పి ఆయన ఇప్పటికే చాలా డిబేట్ ద్వారా కూడా తెలియజేసి ఇప్పుడు పాదయాత్ర ద్వారా కూడా తెలియజేసి అట్లాగే రాష్ట్ర ప్రజలను మేల్కొల్పుతున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున, అట్లాగే తెలుగు రైతు విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।